హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భామాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సన్రైజ్ రిసార్ట్లో మా సెకండ్ డే వ్లాగ్ అండి, పార్ట్ టూ. ఇది పార్ట్ వన్, నిన్న యానివర్సరీ వీడియోలో పెట్టాను, చూడకపోతే చూడండి. ఎప్పుడైనా అకేషన్ వైజ్ వచ్చి సరదాగా ఎంజాయ్ చేయించండి. రిసార్ట్ అయితే చాలా బాగుందండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుద్దండి. ఇంకా మార్నింగ్ 7:30 అలా అవుతుందండి. మా వారికి మా అమ్మాయికి సైకిల్స్ చూడంగానే చైల్డ్హుడ్ గుర్తొచ్చిందనమాట. ఇంకిద్దరు సైక్లింగ్ చేస్తామని వెళ్ళి సరదాగా అదంతా తిరిగి సైక్లింగ్ చేసి వచ్చారు. చాలా సంవత్సరాలు అయిందండి వాళ్ళు సైక్లింగ్ చేసి. మా పాప అయిపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు, మా వారు ఎప్పుడో చదువుకునేటప్పుడట, చాలా సంవత్సరాల తర్వాత సైకిల్ దొక్కుతామని హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఇక తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి రెస్టారెంట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అండి, మార్నింగ్ 7 నుంచి 10 వరకు ఉంటుంది. 10 తర్వాత వెళ్తే క్లోజ్ చేసేస్తారు. మేము వచ్చేటప్పటికి 8:30 అయిందండి ఇక్కడికి. మీకు బ్రేక్ఫాస్ట్లో ఏమేమి వెరైటీ పెట్టారనేది చూపిస్తాను. డైలీ అవే ఉంటాయంటండి. ఇదిగోండి, ఇక్కడ లెమన్ జ్యూసు బటర్ మిల్క్ పెట్టారు. తర్వాత ఇక్కడ పపాయ మస్క్మెలోన్ ఫ్రూట్స్. తర్వాత ఇక్కడ బాయిల్డ్ స్ప్రౌట్స్ అవి పెట్టారు, డేట్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రెడ్ అండ్ జామ్ పెట్టారు. కావాలంటే ఏమన్నా రోస్ట్ చేసుకోవాలనుకుంటే టోస్టర్ కూడా ఉందండి. పక్కనే ఇడ్లీ కూడా ఉంది. ఇడ్లీ నెయ్యి విత్ కారపొడి, సూపర్ కాంబినేషన్ కదా. దోశ కూడా వేసిస్తారండి మనకు కావాలంటేను. నెక్స్ట్ ఆమ్లెట్ కానీ చికెన్ పులుసు కానీ కూడా కావాలంటే ఇస్తామని చెప్పారు, మేమైతే తీసుకోలేదు. ఇదిగోండి గారెలు ఇవి. ఇది ఉప్మా అంటే టమాటా బాత్ అన్నమాట. ఇక్కడ పూరి. నెక్స్ట్ ఇదేమో పూరీలో ఆలు శనగపిండి కర్రీ చేస్తారు కదా, ఆ కర్రీ అన్నమాట ఇది. తర్వాత ఇక్కడ బౌల్సును సాంబార్ అన్నమాట. ఇక్కడ ఇదేదో పాయసంలా ఉందండి, నేనైతే టేస్ట్ చేయలేదు. ఇది స్వీట్ అనుకుంటుంది. ఇవేమో ఆలు కార్న్ బుల్లెట్స్ అన్నమాట ఇవి. ఇవి బాగున్నాయండి, అవి నంచుకోవడానికి. ఇక టమాటా సాస్ ఇక్కడ. తర్వాత శనగపప్పును కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, చట్నీలు అవి కూడా చాలా బాగున్నాయండి. అచ్చో మన ఇంట్లో చట్నీలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ బాయిల్ వెజిటబుల్స్ అన్నమాట, సాల్ట్ పెప్పర్ వేసి బాయిల్ చేశారు. ఎవరన్నా డైట్ చేసేవాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళ కోసం అన్నమాట. ఎవరైనా తినొచ్చు, మెయిన్గా వాళ్ళ కోసం. ఇవి అంగూర్ జామున్స్. నెక్స్ట్ ఇక్కడ చాకోస్ కార్న్ఫ్లేక్స్ విత్ మిల్క్ అన్నమాట, పిల్లలు లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ కోసము. పాలలో వేసి ఇస్తారన్నమాట అవి. ఇక్కడ టీ కాఫీ. మనకి ఇంకా దోశ చికెన్ అవి ఇస్తా ఉన్నారు, ఆమ్లెట్ అవి. మేమే వద్దన్నాము. బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి, ఈరోజు అయితే లేదండి బాయిల్డ్ ఎగ్. ఇన్ని ఐటమ్స్ ఉంటాయా బ్రేక్ఫాస్ట్లో? కొద్దిమంది నిన్న మూడు ఫ్యామిలీలో ఉన్నాం కదా మేము రిసార్ట్స్లో, అట్లా ఉన్న అన్నీ ఉంటాయా? ఇప్పుడు ఇన్ని ఐటమ్సే ఉంటాయా? బాగుందండి, అన్ని టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ ప్యాకేజ్ అనేసి ఒకటి ఉంటుంది సార్, అంటే మోస్ట్లీ ఇక్కడ రూమ్ తీసుకోవాలి అనుకోం కాకుండా మనకి రూమ్ వితౌట్ రూమ్ కూడా మన రిసార్ట్ చూడొచ్చు. మనకి డే ప్యాకేజ్ అని ఉంటుంది, దాంట్లో ఇంక్లూడింగ్ ఫుడ్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ ఈ బఫే పెడతాము, లంచ్ బఫే కూడా ఉంటుంది, ఈవినింగ్ టీ కాఫీ స్నాక్స్ కూడా ఉంటుంది. ఇదంతా ఒక ప్యాకేజ్. నెక్స్ట్ మనం రిసార్ట్ మొత్తం చూడొచ్చు అన్నమాట. చూడడానికి పూల్స్ యాక్సెస్ ఉంటుంది మనకి, మెయిన్ రూమ్ ఆల్ ఫెసిలిటీస్. అమౌంట్ పర్ పర్సన్ 2000 మేడం. ఓపెన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ నేను మనకి లొకేషన్స్ అన్ని స్పెండ్ చేస్తాను. ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి, అంటే ఇక్కడే స్పెసిఫిక్గా రావాలని ఏమి ఉంటుంది.
మా ఎండీ గారు మెయిన్ థింగ్ ఫాక్స్ బాగా ఫ్లవర్స్ అండ్ గ్రీనరీ అంటే బాగా ఇష్టం అనమాట. రాజబాబు గారు అనేది బాగా స్పెసిఫిక్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ కి ఇస్తారు. యాక్చువల్లీ వింటర్ సీజన్ ఫ్లవర్స్ మేడం. యాక్చువల్లీ మనకి నవంబర్ డిసెంబరు జనవరికి కొంచెం ఆ టైంకి బాగా చాలా బాగుంటుంది ఫ్లవర్స్. ఇప్పుడు కొంచెం ఎండింగ్ స్టేజ్. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ ఫ్లవర్ ఇవి తీసేసి ముందు సమ్మర్ ఫ్లవర్స్ పెడతాం. వింటర్ సీజన్ ఫుల్ ఉంటాయి అన్ని డేస్ ఉంటాయి ఫ్లవర్స్ అయితే. అక్కడ నర్సరీలో ఏమైనా మెయింటైన్ చేస్తుంటారా ఇప్పుడు? జస్ట్ అంటే సేల్ ఏ ఉండదు సార్. ఎవరికి సేల్ ఇవ్వడం. మన బీచ్ లో ఇంకొక రిసార్ట్ అవుతుంది మనం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. టూరిస్ట్ లో అవుతుంది అది చేస్తారు. ఇది పెద్ద ప్రాజెక్ట్ అండి. రోడ్డు వేస్తున్నా డెవలప్ చేస్తున్నా అదే నా ఆరోగ్యం సార్. సో ఇక రెస్టారెంట్ ముందు రిసెప్షన్ దగ్గర రూమ్ ఉందండి. ఇది ఇండోర్ గేమ్స్ ఆడుకునే రూమ్ ఇది. ఇప్పుడంటే కోవిడ్ వల్ల క్లోజ్ చేసి ఉంచారు. జస్ట్ మేము చూస్తామంటే వచ్చామన్నమాట. కోవిడ్ గురించి క్లోజ్ చేసి ఉంచారట. చక్కగా ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. పర్సన్ 2000 మేము డే ప్యాకేజ్. సో అందులో ఏంటంటే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఇంక్లూడ్ అవుతుంది. ఈవినింగ్ టీ కాఫీ స్నాక్స్ ఇంక్లూడ్ అవుతాయి. సో 1 అవర్ కామన్ పూల్ ఇస్తాం. రిసార్ట్ ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక మేము రెస్టారెంట్లో నుంచి బయటకు వచ్చేసామండి. ఇంకా బ్యాలెన్స్ ఉన్న ప్లేసెస్ చూడటం కోసం ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ అండి ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ టెన్నిస్ అన్ని ఆడుకోవడానికి ఉన్నాయండి. వావ్ గుడ్. ఓ వెరీ గుడ్. మార్నింగ్ వస్తే చక్కగా ఆడుకోవచ్చండి. మేమేమో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వచ్చాము. ఏదో ఊరికే సరదాగా చూసి వెళ్ళిపోయాం అన్నమాట. ఇంకా ఫుల్గా తినేసి ఏం ఆడతాం ఇంకా. ఇది ఫ్లవర్ స్ట్రీట్ అని ఉంది కదా, ఇది ఈ స్ట్రీట్ అంతా ఫ్లవర్స్ ఉంటాయి. నిన్న చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఈ రోజుకి సగానికి సగం వాడిపోయినట్టు అయిపోయినాయి. నిన్న మేము నిన్న వచ్చాము. నిన్న అయితే చాలా బాగుంది అన్నమాట. మొత్తం బొకేస్ లాగా ఉన్నాయన్నమాట. అన్నీ కూడాను ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. ఈ సీజనబుల్ ఉంటాయట ఈ ఫ్లవర్స్. నిన్న పడుకు ఫుల్ ఉన్నాయండి. అసలు ఇంకా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇవి ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి చూసారా. ఇవి మన సైక్లింగ్ వచ్చిన పిల్లలు కానీ జెంట్స్ కానీ ఎవరైనా సైక్లింగ్ వచ్చిన వాళ్ళందరూ మనం మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ కానీ చక్కగా సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇది చూసారు. ఇవి 2 సీటర్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఇద్దరిద్దరు కూడా తొక్కొచ్చేవి. ఇదంతా వాకింగ్ ట్రాక్ అన్నమాట. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాక్ చేయాలనుకుంటే ఇలా మధ్య మధ్యన ఇట్లా బుద్ధ స్టాచ్యూలాగా అట్లా పెట్టారన్నమాట. డెకరేటివ్ పీసెస్ అవి చాలా బాగుందండి. బాగా డెకరేట్ చేశారు. అంతా ప్లాంటేషన్ ఫ్లవరింగ్ అంతా చాలా బాగుంది ప్లానింగ్. ఇదిగో ఇది మా విల్లా. మాకు ఇచ్చిన విల్లా ఇది అన్నమాట. విల్లాలో రూమ్స్ ఉంటాయి. అవి కింద ఫ్లోర్లో ఒక 2 రూమ్స్, పై ఫ్లోర్లో ఒక 2 రూమ్స్ ఉంటాయి. అట్లా 4 ఫ్యామిలీలకు అలాట్ చేస్తారు. కింద కంటే పైన బాగుంటుందని చెప్పారు, మాకు చెప్పిన వాళ్ళు. అందుకే మేము పైన తీసుకున్నాం రూము. పైన బాగుంటుందని. ఇదిగో నైట్ టైమ్ ఇదంతా ఇంకా ఫుల్ లైటింగ్ తోటి డీజే ఉంటుంది. తర్వాత అన్ని టేబుల్స్ అవి కనిపిస్తున్నాయి కదా మీకు, అవన్నీ టేబుల్స్ అవి ఉంటాయి. అవతల పక్కన ఏమంటారు లైవ్ కుకింగ్ చేస్తారన్నమాట. అవతల పక్కన మనం ఏది ఆర్డర్ చెప్తే అది చేసేస్తారు. నార్మల్ మనం మనీ పే చేసి తినే ఫుడ్ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాంప్లిమెంటరీగా ఇస్తారన్నమాట. మిగతా అన్ని టైమ్స్ మనం పే చేయాలి. చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా చాలా అందంగా చేశారు ఇవన్నీ. ఇక్కడ వెల్కమ్ టు గ్రీన్ హౌస్ ఉంది కదండి. గ్రీన్ హౌస్కి వచ్చాము. మీకు చూస్తున్నారు కదా బుద్ధుడిది పెద్ద స్టాచ్యూ పడుకున్నట్టుగా ఉంది. ఇక్కడ మెడిటేషన్ అది కూడా చేసుకోవచ్చట.
తర్వాత ఇక్కడంతా వీళ్ళు సీడ్స్ చిన్న చిన్న పాట్స్ లో సీడ్స్ వేస్తున్నారండి. అవి ప్లాంట్స్ వచ్చిన తర్వాత పెద్ద పాట్స్ లోకి షిఫ్ట్ చేస్తారు. తర్వాత అవన్నీ ఫ్లవర్స్ వచ్చాక బయట డెకరేట్ చేస్తారన్నమాట. ఇది ప్రాసెస్. ఇక్కడ ఇంకా ఫ్లవర్ డెవలప్మెంట్ అన్నమాట. నేను ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా. మాది ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకున్నాము. ఇది మా విల్లా బాల్కనీ. ఇది ఎంట్రన్స్ లో ఇట్లా స్టాచ్యూస్ లో పెట్టారు. చిన్న బెంచ్ రిలాక్స్ అవడానికి చాలా పీస్ఫుల్ గా చాలా ప్లెజెంట్ గా ఉందండి. రిలాక్స్ అవ్వాలంటే మటుకు చక్కగా రావచ్చు. టెన్షన్ టెన్షన్ తో ఒత్తిడితో ఉన్న వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు ఇలాంటి చోటుకు వస్తే. ఇది విల్లా ఎంట్రన్స్. ఇది గ్రౌండ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఇది కావాలంటే రిలాక్స్ అవ్వాలంటే అదే రూమ్. అది గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్స్. ఇది సరే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇలా పైకి వచ్చిన తర్వాత రెండు బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రెండు రూమ్స్ లో వాళ్ళకి రెండు బాత్రూమ్స్ ఇలా అన్నమాట. చాలా స్పేషియస్ గా ఎంత పెద్దగా ఉంది బాల్కనీ. చాలా రిలాక్స్ గా ఉంది. సమ్మర్ అయితే చక్కగా ఇక్కడే పడుకోవచ్చు అన్నట్టు ఉంది. తర్వాత ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇది అన్నమాట. ఇది చిన్నగా ఉంది, ఇది చిన్నది బాల్కనీ. దాని అంత పెద్దది కాదు. ఇవి మనకి ఎవరన్నా ఎక్స్ట్రా పర్సన్ ఉంటే రూమ్కి ఇద్దరు కదా పర్మిషన్. ఎక్స్ట్రా పర్సన్ ఉంటే ఇది ఎక్స్ట్రా బెడ్ వేస్తారు. ఇది ఎక్స్ట్రా బెడ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉంది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.